ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ పఠనము యెహోషువ గ్రంథము 21:1-22 వచనాలు చదువుకుందాం. లేవీల పితరుల కుటుంబముల ప్రధానులు కనాను దేశమందలి షీలోహులో యాజకుడైన ఎలియాజరు నొద్దకును, నూను కుమారుడైన యెహోషువ యొద్దకును, ఇస్రాయేలీల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానుల యొద్దకును వచ్చి, మేము నివసించుటకు పురములను మా పశువులకు పొలములను ఇయ్యవలెనని యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించిననగా, ఇస్రాయేలీయులు యెహోవా మాట చెప్పున తమ స్వాస్థ్యములలో ఈ పట్టణములను వాటి పొలములను లేవీయులకిచ్చిరి. వంతు చీటి కహాతీయుల వంశముల పక్షముగా వచ్చెను. లేవీయుల్లో యాజకుడైన అహరోను వంశకుల పక్షముగా యూదా గోత్రికుల నుండి, షిమ్యోను గోత్రికుల నుండి, బెన్యామీను గోత్రికుల నుండి చీట్ల వలన వచ్చినవి 13 పట్టణములు. కహాతీయుల్లో మిగిలిన వంశకుల పక్షముగా ఎఫ్రాయిము గోత్రికుల నుండి, దాను గోత్రికుల నుండి, మనషే అద్రగోర్తపు వారి నుండి వంతు చీట్ల వలన వచ్చినవి 10 పట్టణములు. ఇస్సాకారు గోత్రికుల నుండి, ఆషేరు గోత్రికుల నుండి, నఫ్తాలి గోత్రికుల నుండి, బాషానులోనున్న మనషే అర్ధగోత్రపు వారి నుండి చీట్ల వలన గెర్షోనీయులకు కలిగినవి 13 పట్టణములు. రూబేను గోత్రికుల నుండి, గాదు గోత్రికుల నుండి, జెబూలును గోత్రికుల నుండి వారి వంశముల చొప్పున మెరారీయులకు కలిగినవి 12 పట్టణములు. యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు ఇస్రాయేలీయులు వంతు చీట్ల వలన ఆ పట్టణములను వాటి పొలములను లేవీలకిచ్చిరి. వారు యూదా వంశస్థుల గోత్రములోను, షిమ్యోనీయుల గోత్రములోను చెప్పబడిన పేరులు గల ఈ పట్టణములను ఇచ్చిరి. అవి లేవీయులైన కహాతీయుల వంశములలో అహరోను వంశకులకు కలిగినవి. ఏలయనగా మొదట చేతికి వచ్చిన వంతు చీటి వారిది. యూదా వంశస్థుల మన్యములో వారికి కిర్యతర్బా అనగా హెబ్రోనునిచ్చిరి. ఆ అర్బ అనాకు తండ్రి, దాని చుట్టూనున్న పొలమును వారికిచ్చిరి. అయితే ఆ పట్టణము యొక్క పొలములను దాని గ్రామములకు యెఫున్నే కుమారుడైన కాలేబునకు స్వాస్థ్యముగా ఇచ్చిరి. యాజకుడైన అహరోను సంతానపు వారికి వారు నరహంతకునికి ఆశ్రయపట్టణమైన హెబ్రోనును, దాని పట్టణమును, లిబ్నాను, దాని పొలమును, యతీరును, దాని పొలమును ఎస్టేమోయను, దాని పొలమును హోలోనును, దాని పొలమును దెబీరును, దాని పొలమును ఆయనిని, దాని పొలమును యుట్టాయును, దాని పొలమును బెస్సేమేషాను, దాని పొలమును అనగా ఆ 2 గోత్రముల వారి నుండి 9 పట్టణములను ఇచ్చిరి. బెన్యామీను గోత్రము నుండి 4 పట్టణములను అనగా గిబియోనును, దాని పొలమును, గెబను, దాని పొలమును, అనాతోతును, దాని పొలమును, అల్మోనును, దాని పొలమును ఇచ్చిరి. యాజకులైన అహరోను వంశకుల పట్టణములన్నీ వాటి పొలములు పోగా 13 పట్టణములు. కహాతీయుల వంశపు వారైన లేవీయులకు అనగా కహాతు సంబంధులలో మిగిలిన వారికి వంతు చీట్ల వలన కలిగిన పట్టణములు ఎఫ్రాయిము గోత్రము నుండి వారికి ఇయ్యబడెను. 4 పట్టణముల అనగా ఎఫ్రాయిమీయుల మన్యదేశంలో నరహంతకుని కొరకు ఆశ్రయపట్టణమైన షెకెమును, దాని పొలమును, గెజేరును, దాని పొలమును, కిప్సాయిను, దాని పొలమును, బేత్ హోరును, దాని పొలమును వారికిచ్చిరి. అంతపరిగింది. దాను గోత్రికుల నుండి 4 పట్టణములను అనగా ఎత్తికేను, దాని పొలమును, గిబ్బెతోనును, దాని పొలమును, అయ్యాలోనును, దాని పొలమును, గత్రిమోనును, దాని పొలమును వారికిచ్చిరి. 2 పట్టణములు అనగా మనషే అర్ధగోత్రికుల నుండి తానాకును, దాని పొలమును, గత్రిమోనును, దాని పొలమును ఇచ్చిరి. వాటి పొలములు గాక కహాతు సంబంధులలో మిగిలిన వారికి కలిగిన పట్టణములన్నీ 10. లేవీయుల వంశములలో గెర్షోనీయులకు 2 పట్టణములను అనగా నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణముగు బాషానులోని గోలానును, దాని పొలమును, బెయస్టేరాను, దాని పొలమును ఇచ్చిరి. ఇస్సాకారు గోత్రికుల నుండి 4 పట్టణములను అనగా కిష్యోనును, దాని పొలమును, దాబేరతును, దాని పొలమును, యార్మూతును, దాని పొలమును, ఏన్గమును, దాని పొలమును ఇచ్చిరి. ఆషేరు గోత్రకుల నుండి 4 పట్టణములను అనగా మిషేయులను, దాని పొలమును, అబ్దోనును, దాని పొలమును, హెల్కాతును, దాని పొలమును, రెబోమును, దాని పొలమును ఇచ్చిరి.
నఫ్తాలి గోత్రికుల నుండి మూడు పట్టణములను అనగా నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణముకు గలియల్లోని కెదెషును దాని పొలమును, హందోదోరును దాని పొలమును, కర్తానును దాని పొలమును ఇచ్చిరి. వారి వంశముల చొప్పున గెర్షోనీయుల పట్టణములన్నీయు వాటి పొలములు గాక 13 పట్టణములు. లేవీయులలో మిగిలిన మెరారీయులు వంశములకు జేబూలును గోత్రము నుండి 4 పట్టణములను అనగా యజ్ఞయాము దాని పొలమును, కర్తాను దాని పొలమును, దిమ్నారు దాని పొలమును, నహలానును దాని పొలమును ఇచ్చిరి. రూబేను గోత్రికుల నుండి 4 పట్టణములను అనగా బేసేరును దాని పొలమును, యావాసును దాని పొలమును, కెదెమోతును దాని పొలమును, మేఫాతును దాని పొలమును ఇచ్చిరి. గాదు గోత్రికుల నుండి 4 పట్టణములు అనగా నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణముగు గిలాదులోని రామోతును దాని పొలమును, మనహాయిమును దాని పొలమును, శబ్దోనును దాని పొలమును, యాజేరును దాని పొలమును ఇచ్చిరి. వారి వారి వంశములు చెప్పున అనగా లేవీయుల మిగిలిన వంశముల చెప్పున అవన్నీ మరారీయులకు కలిగిన పట్టణములు. వంతు చీటి వలన వారికి కలిగిన పట్టణములు 12. ఇశ్రాయేలుల స్వాస్థ్యములో వాటి పల్లెలు గాక లేవీయుల పట్టణములన్నీ 48. ఆ పట్టణములకి పొలములుండెను, ఆ పట్టణములన్నీ అట్లే ఉండెను. యెహోవా ప్రమాణము చేసి వారి పితరులకు ఇచ్చేదనని చెప్పిన దేశమంతయు ఆయన ఇశ్రాయేలులకు అప్పగించెను. వారి దాని స్వాధీనపరుచుకొని దానిలో నివసించిరి. యెహోవా వారి పితరులలో ప్రమాణము చేసిన వాటన్నిటిని ప్రకారము అన్ని దిక్కులయందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారి శత్రువులందరి వారి చేతకు అప్పగించి ఉండెను గనుక వారిలో నొకడును ఇశ్రాయేలుల ఎదుట నిలవలేకపోయెను. యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పి ఉండక అంతయు నెరవేరును. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, మీకు స్తోత్రములు, వందనములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ 30 రోజు ఈ రీతిగా మీ సిలువ ధ్యానములో మేము పాలు పొంది మీ నామాన్ని గణపరుస్తూ మీ సిలువ శక్తిని అనుభవించడానికి మీ కృప మాకు దయచేస్తున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. గడిచినటువంటి కాలం అంతటిలో మీరు చేసినటువంటి కార్యాలన్నింటిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు, సాయంకాల సమయంలో మీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆస్వాదించండి. ఎంతో దీక్షతో, పట్టుదలతో ఈ బిడ్డలు ప్రభు సిలువ యాత్రలో కొనసాగుచుండగా వారి విజ్ఞాపనలకు, ప్రార్థనలకు సమాధానము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. యెహోషువ గ్రంథ ధ్యానాల ద్వారా మాకు ఈ సంవత్సరం మీరు ఇచ్చినటువంటి ఆధ్యాత్మికమైన మేలుకొలుకుని బట్టి వందనాలు ప్రభు. మరి కార్యక్రమాలన్నిటి ప్రభా మీరు దీవించండి, ఆస్వాదించండి. వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. ఇప్పుడు లేఖన ధ్యానం నడుచుండగా ప్రభా మీదైన సేవకుని జ్ఞాపకం చేసిన సిలువ చాటును మరుగుపరిచి నన్ను బలపరిచి మీరే మాట్లాడి మీరే మహిమ పొందుకోమని యేసునామంలో వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. గత రాత్రి యెహోషువ గ్రంథము 20 అధ్యాయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. 20 అధ్యాయంలో ఆశ్రయపురములు, సిటీస్ ఆఫ్ రిఫ్యూస్, దేవుడు ఏర్పాటు చేయమని చెప్పాడు యెహోషువకు. అప్పుడు మోషేకు చెప్పాడు, తర్వాత యెహోషువకు ఆ మాటను జ్ఞాపకం చేసి ఆశ్రయపురములు ఏర్పాటు చేయమన్నాడు. ఆశ్రయపురము అనగా మనిషి ప్రాణాన్ని రక్షించేటువంటి పట్టణము. ద వాల్యూ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, దేవుడు మనిషి యొక్క ప్రాణానికి అంత విలువ ఇచ్చాడనమాట. అంటే పొరపాటున ఒక వ్యక్తిని కనుక చంపటం జరిగితే కనుక మరలా వచ్చి వ్యక్తి ప్రాణాన్ని గబుక్కుని తీసేయకుండా ఆ ప్రాణము కాపాడబడాలి, రక్షింపబడాలి అన్నమాట. సో దేవుడు మనిషి యొక్క ప్రాణానికి అంత ప్రాధాన్యత ఇచ్చాడు, అంత విలువను ఇచ్చాడనమాట. సో మనిషి ప్రాణం అనేది దేవుని దృష్టిలో చాలా విలువైనది. సో దేవుడు ఇచ్చినటువంటి ప్రాణాన్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నము చేయాలి, ఎప్పటికప్పుడు కాపాడుకోవాలి. సాతాను యొక్క స్వభావం ఏమిటంటే ఈ ప్రాణాన్ని తీయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనము దేవుని యొక్క శక్తితో దేవుడు ఎంతకాలం ఈ భూమి మీద నివసించాలని దేవుని యొక్క నిర్ణయం అయిందో అంతకాలం కూడా మనము బ్రతకటానికి, ఆ ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి మన ప్రయత్నము
చేయాల. మరి ఆ రోజున హత్య చేసినటువంటి వ్యక్తి మరి చనిపోయినటువంటి వ్యక్తి యొక్క బంధువుల చేతిలో చచ్చిపోకుండా ప్రాణాన్ని కాపాడుకోవడానికి దేవుడక పద్ధతి ఏర్పాటు చేశాడు. అదే ఆశ్రయపురము. దేవుడు మనకు ఆశ్రయ దుర్గము. యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉంటాడనే వాక్యాన్ని సామెతలు మనం చదువుతాం. కాబట్టి ప్రియులారా, గాడ్ వాంట్స్ టు సేవ్ అవర్ లైఫ్స్ ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ అవెంజర్. పగదీర్చుకునేటువంటి వాడి చేతి నుండి మనల్ని కాపాడాలని దేవుడు కోరుకుంటున్నాడు అనమాట. ఈ లోకంలో కూడా అనేక కారణాల చేత అనేక మందిని చంపేసేటువంటి వారిని చాలామందిని మనము చూస్తూ ఉన్నాం. మర్డరర్స్, హంతకులు అనమాట. ఏదో విధంగా వీడు చంపేయాలి, ఏదో విధంగా చచ్చిపోతే బాగుండు, చచ్చిపోతే బాగుండు అనుకునేటువంటి వారు చాలామంది సొసైటీలో కుటుంబాల్లో మనము చూస్తూ ఉంటాం. ఇంకా ఒక పట్టుకోలేకేమంటాం, నువ్వు చచ్చిపోవు అంటాం. అంతే కదా చాలాసార్లు ఈ పదాన్ని ఉపయోగిస్తాం. నువ్వు చచ్చిపోతే కానీ నాకు మనశ్శాంతి లేదా అట్లా అనమాట. అంటే చావు కోరుకునేటువంటి మనస్తత్వం, చావుకునేటువంటి మనుషులు. అయితే దేవుడు చావును కోరుకునేటువంటి వాడు కాదు, బ్రతికించేవాడు, కాపాడేటువంటి వాడు అన్నమాట. గాడ్ వాంట్స్ టు సేవ్ హ్యూమన్ లైఫ్. సో గత రాత్రి 6 ఆశ్రయపురములను గురించి మనము ధ్యానం చేసాం. ఈ 6 ఆశ్రయపురాలు కూడా క్రీస్తు వారికి ఇవి సాదృశ్యముగా ఉంచి ఉన్నాయి. ఈ ఆశ్రయపురం అనేది త్వరగా చేరుకోవచ్చు, యేసును మనము త్వరగా చేరుకోవచ్చు. ఇట్స్ నాట్ వెరీ హార్డ్ టు రీచ్ జీసస్ టుడే. యేసును చేరాలంటే చాలా కష్టమైనటువంటిది కాదనమాట. ఇట్స్ వెరీ ఈజీ. యేసును చేరాలంటే పిలిస్తే పలికేటువంటి దేవుడు. తర్వాత ఈ ఆశ్రయపురము అందరికీ ఆహ్వానాన్ని ఇస్తున్నది. ఇట్స్ ఓపెన్ టు ఆల్, అందరికీ ఆహ్వానం ఇస్తుంది అనమాట. నువ్వే రావాలి, నువ్వే రావాలి, పలానా వాళ్ళే రావాలి, వాళ్ళకే రక్షణ అనేది లేదనమాట. గాడ్ ఈజ్ ఇన్వైటింగ్ ఎవ్రీబడీ. ప్రయాసపడి భారము మోచిన సమస్త జనులారా, నా యొద్దకు రండి, ఐ విల్ గివ్ యు రెస్ట్, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. సో ఇట్స్ ఓపెన్ టు ఎవ్రీబడీ, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. అంతేకాకుండా అందులో నీవు కొంతకాలం నివాసం ఉండవచ్చు అనమాట. ఇట్స్ ఎన్ హ్యాబిటబుల్ ప్లేస్, నివాస యోగ్యమైన స్థలము అక్కడ ఉండొచ్చు అనమాట. తర్వాత ఆశ్రయపురము తప్ప వేరే ఆల్టరేషన్ ఏది కూడా లేదు. ప్రాణం కాపాడబడాలి, ప్రాణం దక్కించుకోవాలంటే యేసులోనే రక్షణ ఉన్నది. వేరే మార్గంలో రక్షణ, వేరే ఎక్కడ కూడా రక్షణ లేదు. దెర్ ఇస్ నో సాల్వేషన్ వితౌట్ జీజస్, ఓన్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్. యేసులోనే రక్షణ ఉన్నది, యేసునామములోనే రక్షణ, యేసునామములోనే బ్రతుకుతాం. 6 పురాల గురించి చెప్పాను, కెదేషు, షకేము, హెబ్రోను, బెసేరు, రామోదు, గోలాను. 6 పట్టణాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునైనాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఎక్కడ పరిగెత్తాలి, ఏడు పరిగెత్తాలి అనుకోవద్దు. ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ప్రాణాపాయ పరిస్థితులు, వీడు పరిగెట్టాలో తెలియదు. ఎక్కడ పరిగెట్టడం, ఏసునొద్దకు పరిగెత్తే అంతే, ఆయనే ఆశ్రయమే, అంత వేరే మార్గము ఎందుకు అక్కర్లా, ఎక్కడికి వెళ్ళక్కర్లా. ఏసు అనే ఆశ్రయపురములోనికి నువ్వు వస్తే నువ్వు రక్షింపబడతావు అంతే. హీ విల్ యాక్సెప్ట్ యూ. దేవుడు నిన్ను తప్పనిసరిగా అంగీకరిస్తాడు. భయపడొద్దు దేనికి కూడా. నన్ను వాళ్ళు చంపేస్తారేమో, నన్ను ఈ వ్యాధి చంపేస్తుందేమో, నన్ను ఈ సమస్య చంపేస్తుందేమో, ఈ సమాజం చంపేస్తుందేమో, భయపడాల్సిన పని లేదు. చంపడానికి రెడీగానే ఉన్నారు. సమాజం రెడీ ఉంది, ఒక వ్యాధి రెడీగా ఉంది, లేకపోతే ఒక మనిషి రెడీగా ఉన్నాడు. కానీ నువ్వు భయపడాల్సిన పని లేదు. నిన్ను కాపాడేటువంటి ఆశ్రయపురము నీకు తప్పనిసరిగా క్రీస్తు అనే ఆశ్రయపురం నీకు ఉన్నది. భయపడద్దు, అది దేవుని యొక్క వాగ్దానం. యేసు యొక్క సిలువ శక్తి ద్వారా దేవుడిని రక్షించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో యెహోషువా గ్రంథము 21వ అధ్యాయంలో మరి ప్రాముఖ్యముగా మనం నేర్చుకునేటువంటి సత్యములు ఇందులో ఏమిటంటే, లేవీయులకు సంబంధించినటువంటి
స్వాశాలను గురించి ఇక్కడ మరి రాయటం మనం చూస్తూ ఉన్నాం. ఈ లేవి గోత్రానికి యెహోషువా ఏ స్వాశము కూడా ఇవ్వలా. ఇంతకుముందు ఉన్నటువంటి అధ్యాయంలో అందరికీ స్వాశాలు ఇచ్చేటప్పుడు లేవీలు అట్లా చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే ఉన్నాడు, చాలాసార్లు చెప్పాడు లేవీలకు ఏ స్వాశము లేదు, దేవునికి అర్పించేటువంటి అర్పణలే వారికి స్వాశ్యము, దాని మీదే వారు ఆధారపడి బ్రతకాల అది చెప్తూనే వస్తూ ఉన్నాడు. అయితే 21వ అధ్యాయము వచ్చేసరికి ఈ లేవి గోత్రికులకు కొన్ని పట్టణాలు ఇక్కడ వారి నివాసానికి ఇక్కడ వీరందరూ కలిసి ఇస్తున్నటువంటి సందర్భాన్ని మనము చూస్తూ ఉన్నాం. వీళ్ళు అడుగుతూ ఉన్నారు, మాకు కూడా స్వాస్యము కావాలి, ఆజ్ఞాపించాడు కదా నరు అంటూ ఉన్నారు. మొదటి 3 వచనాలు చూస్తే ఈ లేవీయుల పితరుల కుటుంబముల ప్రధానులు మరి యెహోషువా వద్దకు, ఎలియాజరుని వద్దకు, యాజకుడైన ఎలియాజరుని వద్దకును, యెహోషువాని వద్దకును, మరి పితరుల యొక్క కుటుంబముల ప్రధానుల యొద్దకును వచ్చి, మేము నివసించుటకు పురములను మా పశువులకు పొలమును ఇయ్యవలనని యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించిననగా, వీళ్ళు కూడా రిమైండ్ చేస్తున్నారు, జ్ఞాపకం చేస్తున్నారు అన్నమాట. అక్కడ అంతకుముందు ఎవరు జ్ఞాపకం చేశారు? కాలేబు జ్ఞాపకం చేశాడు. కాలేబు యెహోషువాకు జ్ఞాపకం చేస్తే యెహోషువా మొదటి స్వాస్యము యోధా గోత్రానికి, కాలేబు గోత్రానికి ఇచ్చాడు అన్నమాట. తర్వాత ఆడపిల్లలు సిలోపెహేదు కుమార్తెలు కూడా అక్కడ వాళ్ళకి జ్ఞాపకం చేస్తే వాళ్ళకి స్వాస్యము ఇచ్చారన్నమాట. తర్వాత ఇక్కడ లేవీయులు కూడా జ్ఞాపకం చేస్తున్నారు, మేము నివసించడానికి పురములు మా పశువులకు పొలములను ఇవ్వవలనని యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించిననగా. సంఖ్యాకాండములో 35వ అధ్యాయం 2-8 వరకు ఉన్నటువంటి వచనాల్లో ఈ మాటలు మనము చూస్తాం. మరి వారికంటూ ప్రత్యేకముగా ఏ ల్యాండ్ కానీ ఏ స్వాస్యం కానీ ఇవ్వలేదు, కానీ వారికి ప్రతి గోత్రమ వారికి ఇవ్వబడినటువంటి స్వాస్యములో కొన్ని ప్రాంతాలను పట్టణాలను వారికి ఇచ్చారన్నమాట. జ్ఞాపకం చేసుకోండి, స్పెషల్గా ఏమి ఇవ్వలేదు, కానీ ఇప్పుడు ఆల్రెడీ 12 గోత్రాలకు అంటే లేవీయులు తప్ప ఎఫ్రాయిము మనషే కూడా గోత్రంగా తీసుకుంటే మిగిలిన 12 గోత్రాలకు స్థలాలు ఇచ్చేస్తారు, స్వాస్యం ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తరువాత వాళ్ళు ఇస్తున్నారన్నమాట, ఇక ఇది మోషే ఇచ్చినట్టు కాదు లేకపోతే యెహోషువా ఇచ్చినట్టు కాదు, కానీ నాకు ఒకళ్ళు ఇచ్చారు, నాకు ఇచ్చిన దాన్ని నేను ఇంకొకళ్ళకి ఇస్తున్నాను అనమాట. అది జ్ఞాపకం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ప్రియులారా, వీరు పూర్తిగా ఎవరి మీద ఆధారపడి బ్రతకాలంటే దేవుని మీద ఆధారపడి బ్రతకాలి. లేవీయులు అనేటువంటి వారు, లేవీ గోత్రికులు, వీరు ప్రతి గోత్రములో కూడా నివసించాలన్నమాట. ఇప్పుడు యోర్దాను అవతల రూబనీలు గాదీలు మనుష అద్రగోత్రం వారికి అటేపించాడు, తర్వాత ఇటువైపున మిగిలినటువంటి 9.5 గోత్రాలకి ఇచ్చారు. ఈ లేవీయులు అనేటువంటి వారు ఎక్కడ బ్రతకాలి అంటే అన్ని గోత్రాల్లో కూడా స్ప్రెడ్ అవ్వాలన్నమాట. అన్ని గోత్రాల్లోనికి అక్కడ కొంచెం అక్కడ కొంతమంది అడుగు మంది ఉండాలన్నమాట. లేవీయులు అనేటువంటి వారు ఎక్కడెక్కడ ఉండాలో అన్ని గోత్రాలలో నివసించాలన్నమాట. అంటే లేవీయులు అంటే యాజకులు అనేటువంటి వారు ఎక్కడ నివసించాలా, మేమందరం సపరేట్గా గ్రూప్గా బ్రతుకుతాం అంటే కాదు, విస్తరించాలి, సమాజంలోనికి విస్తరించాలి, ప్రజలలోనికి విస్తరించాలి, ప్రజలందరిలోనికి వెళ్ళి వాళ్ళు బ్రతకాలా, అందరి మధ్యలో నివసించి దేవునికి సాక్షులుగా బ్రతకాలి, అందరి మధ్యలో నివసించి అందరికీ కూడా దేవుని సువార్త ప్రకటన చేయాలి, అది వారి యొక్క బాధ్యత. కాబట్టి దేవునికి అంటే లేవీయులకు ప్రతి గోత్రపు వారు కూడా ఏమిచ్చారు, స్థలాన్ని ఇచ్చారు అన్నమాట. ఇది గొప్ప విషయం. అంటే దేవునికి ఇచ్చినటువంటి దానిలో నువ్వు బ్రతకమని చెప్పాడు కదా, ఎవరిచ్చారు దేవునికి, మిగిలినటువంటి 12 గోత్రాల వాళ్ళు
దేవునికి స్వాస్థ్యం ఇచ్చారు. ఎవరికి? దేవునికి ఇచ్చిన ఎవటువంటి అలాగా లేవీలకు ఇస్తే దేవునికి ఇచ్చినట్లు, దేవుని సేవకునికి ఇస్తే అది దేవునికి ఇచ్చినట్లు. కాబట్టి వీళ్ళకి ఇచ్చినటువంటి పట్టణాల్లో ఈ 12 గోత్రాలు వాళ్ళు ఏం చేస్తారంటే లేవీయులకు అక్కడ పట్టణం అక్కడ పట్టణం అక్కడ పట్టణం ఇచ్చి మీరు వచ్చి ఇందులో బ్రతకండి అది చెప్పారు అన్నమాట. ప్రియులారా, దేవునికి ఇచ్చినటువంటి దానిలో దేవుని యాజకులకు ఇవ్వచ్చము. అంటే దాని అర్థం ఏంటంటే లేవీయుడు ఒకడు మన మధ్యలో నివసిస్తున్నాడు, యాజకుడు మన మధ్యలో ఒక నివసిస్తున్నాడు అంటే అర్థం అంతే అంటే దేవుని వాక్యం మన మధ్యలో నివసిస్తున్నట్లు లెక్క. వారికి స్థానాన్ని ఇవ్వాలన్నమాట. వాళ్ళు కూడా బ్రతకడానికి మన మధ్యలో ఒక అవకాశము ఇవ్వాలి. దేవుని యాజకుడు లేవీయుడు బ్రతకడానికి మన మధ్యలో ఒక అవకాశము సమాజం అనేది ఇవ్వాలన్నమాట. అది ప్రత్యేకమైనటువంటి విషయము, జ్ఞాపకము చేసుకోవాలి. అంటే యాజకుడిని ప్రక్కన పెట్టడానికి వీలు లేదు, మా మధ్యలో బతకడానికి నీకు అర్హత లేదు, మేమందరం ఒక క్లాస్ పీపుల్, మేమందరం ఇక్కడ నువ్వు మా మధ్యలో ఉండటానికి బ్రతకడానికి వీలు లేదు, నువ్వు వెళ్ళి ఎక్కడో బయట ఉండి బతకడానికి వీలు లేదు. అంటే దేవునికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత అన్నమాట. ఒక యాజకుడిని మనం చేర్చుకుని మన మధ్యలో నివసించడానికి ఒక అవకాశాన్ని ఇస్తే దేవుణ్ణి చేర్చుకున్నట్టు దేవుని వాక్యాన్ని చేర్చుకున్నట్టు అనమాట. అది జ్ఞాపకము చేసుకోవాలి. సో వీళ్ళు జ్ఞాపకం చేస్తారు. జ్ఞాపకం చేసినప్పుడు మరి 3వ వచనంలో ఈ మాట మనము చూస్తూ ఉన్నాం. ఏమని రాయబడింది అక్కడ? ఇశ్రాయేలీయులు యెహోవా మాట చెప్పున తన స్వాస్యములలో ఈ పట్టణములను వాటి పొలములను లేవీయుల కిచ్చిరి ఇచ్చారన్నమాట. విన్న మాట విన్నారు. ఏ ఏవి ఇచ్చారు, ఎవరెవరికి ఇచ్చారు? 4వ వచనండి మనము చూస్తున్నాం. సిటీస్ అపాయింట్ ఫర్ లేవైట్స్, లేవీయులకు ఇవ్వబడినటువంటి పట్టణాలను గురించి 4వ వచనం నుండి 42వ వచనం వరకు ఉన్నటువంటి వచనాల్లో మరి ఇక్కడ భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఇంతకుముందు ఉన్నటువంటి వచనాలన్నింటిలో కూడా, ఇంతకుముందున్నటువంటి అధ్యాయాలన్నింటిలో కూడా ఎవరెవరికి ఏ పట్టణాలు ఇచ్చారో, ఏ గోత్రానికి ఏ స్థలం ఇచ్చారో అన్నీ రాశాడు. ఈ 21వ అధ్యాయంలో 4వ వచనం నుండి 42 వరకు వచనాలలో ఎవరెవరికి ఏమి ఇచ్చాడు అందులో, ఇందులో కూడా రకాలు రకాలు అంటే కేటగిరీస్ ఉన్నారు. అట్లీస్ట్ 3 రకాల కేటగిరీస్ మనం చూస్తాం. వారికి ఆయా స్థలాలు మరి ఇక్కడ ఇస్తున్నట్లు మనం చూసి వంతు చీటీలు వేసి విచారణ వీళ్ళకు కూడా ఎక్కడ గొడవలు లేకుండా మొదటి నుండి ఎట్లా ఇచ్చాడు యెహోషువా, చీట్లు వేసి పంచి ఇచ్చాడు అన్నమాట. ఎవరికి గొడవలు రాకూడదు, తగాదాలు రాకూడదు, ఇన్ని స్థలాలు ఉన్నాయి, ఇంతమంది మనుషులు ఉన్నారు, ఎవరికి ఏది చెందాలంటే చీట్లు వేసి పంచి ఇచ్చారు అన్నమాట. గొడవ లేనటువంటి పని అన్నమాట. 4వ వచనంలో వంతు చీటి కహాతీయుల వంశముల పక్షముగా వచ్చెను, లేవీయులలో యాజకుని అహరోను వంశస్థుల వంశికుల పక్షముగా యోధా గోత్రికుల నుండి షిమియోను గోత్రికుల నుండి బెన్యామీను గోత్రికుల నుండి విచీట్ల వలన వచ్చినవి 13 పట్టణములు. ఈ కహాతీయులు అనేటువంటి వారు ఈ పట్టణాలని చూస్తారా, యోధా షిమియోను గోత్రికులను బెన్యామీను వచ్చి ఎట్లా వచ్చిన 13 పట్టణములని చెప్పి కొన్ని పట్టణాలు ఉన్నాయి ఇక్కడ చదువుతారు అన్నమాట. దీని యొక్క అర్థం ఏమిటంటే యెరూషలేము చుట్టూ వచ్చినటువంటి పట్టణాలు ఇవి. 9వ వచనం నుండి 19 వరకు ఉన్నటువంటి వచనాలలో ఈ మాటలను మనం చూస్తాం. 9 నుండి 19 వరకు వచనాలు ఉన్నటువంటి పట్టణాలు ఎక్కడున్న పట్టణాలు అంటాయి, యెరూషలేముకు దగ్గరగా ఉన్నటువంటి పట్టణములు. ఈ కహాతీయులు అనేటువంటి వారికి మొదట చీటి వచ్చిందన్నమాట. కహాతీయులు అనేటువంటి వారు, కహాతీయుడు అనేటువంటి వాడు ఎవరు అంటే అహరోను యొక్క 2వ కుమారుడు. ఆది కాండము 46వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాటలు మనము చూస్తాం.
వీళ్ళు ఎక్కడ నివసించాలని దేవుడు నిర్ణయించాడు? యెరూషలేముకు దగ్గరగా నివాసము ఉండాల. చీటి అలా వచ్చిందనమాట, చీట్లు వేస్తే అట్లా వచ్చినాయి అన్నమాట. అంటే దాని యొక్క అర్థము ఏమిటంటే, యాజకులైనటువంటి వారు దేవుని యొక్క పట్టణానికి దేవునికి దగ్గరగా జీవించాల, సేవ చేసేటువంటి వారు దేవుని ఆలయానికి దగ్గరగా నివాసము చేయాలన్నమాట. అందుకే జనరల్గా మన సిఎస్ఎల్లో కానీ లోతరన్స్లో పార్సనేజ్ అంట, పార్సనేజ్ అంటే చర్చి పక్కనే పాస్టర్ గారి ఇల్లు ఉంది ఆల్రెడీ మనకి, అట్లా డీసీ గారి క్వార్టర్ అనమాట. అది కాంబినేషన్, దేవుని ఇల్లు దేవుని సేవకుని ఇల్లు అనమాట, పక్కనే ఉండాలన్నమాట. అట్లా అంటే దేవునికి సమీపముగా జీవించాల. దేవుని సేవ చేసేటువంటి వ్యక్తి, దేవుని సేవ చేయాలనేటువంటి వ్యక్తి మనమందరము రాజులైన యాజక సమూహము కాబట్టి దేవుని పని చేయటానికి దేవునికి దగ్గరగా మనము జీవించాలన్నమాట. యు హ్యావ్ టు లివ్ నీరర్ టు ద లార్డ్. దగ్గరగా ఉంటే గౌక్కుని ఏదైనా పని చెప్తే చేయటానికి అవకాశము ఉంటుంది. ఎక్కడో దూరంగా ఉంటే పని చెప్పలేమో, అది అంత అవకాశం ఉండదు చేయటానికి. పని చెప్పాలంటే ఎవరు చెప్తాం, పక్కన ఉన్న వాళ్ళకి పని చెప్తాం, కొద్దిగా పని చేసి పెట్టామా అంటాం. ఎందుకంటే పక్కనే ఉంటుంది, దొరికాం కాబట్టి. ఎక్కడో ఉన్నవాళ్ళకి చెప్పలేం కదా, వాళ్ళు వచ్చే లోపల ఈ పని జరిగిపోద్ది, ఎవరో ఒకరు చేస్తారు. దేవునికి సమీపముగా జీవించాల. తర్వాత వచనాన్ని మనము చూస్తే కనుక ఈ కహాతీయులు చేసేటువంటి పని ఏమిటంటే, ఈ 5వ వచనంలోనే కహాతీయులు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఇతను లేవి యొక్క 2వ కుమారుడు అని చెప్పాం. ఈ కహాతీయులు చేసేటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని ఏమిటంటే, కొండ ప్రాంతంలో వీళ్ళకి స్వాస్థ్యం ఇచ్చారు. పాత నిబంధనలో వీళ్ళ పని ఏమిటంటే నిబంధన మందసము మోయుట. కహాతీయులు అంటే లేవీలే, లేవి యొక్క 2వ కుమారుడు కహాతీయులు. అంటే ఒక్కొక్క కొడుకి ఒక్కొక్క పని అప్పచెప్పాడు అనమాట. వీళ్ళు ఎక్కడ నివసించాలి, దేవుని యెరూషలేము పట్టణానికి సమీపముగా జీవించాలి. ఎందుకు సమీపముగా జీవించాలంటే, యెరూషలేము పట్టణంలో దేవుని దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో ఎప్పుడు సేవ చేయాలని త్వరగా రావటానికి దేవుని దగ్గరగా జీవించాల. తర్వాత వీళ్ళు చేసేటువంటి పని ఏమిటంటే, నిబంధన మందసాన్ని మోసేవాడు ఎవడంటే కహాతీయులు. అయితే ఆ రోజున యోర్ధాను దాటేటప్పుడు యెహోషువ ఎవరిని మోయమన్నాడు? యాజకుల్ని మోయమన్నాడు. కహాతీయులు మోస్తారు జనరల్గా. కానీ మరి యాజకులను మరి ఆయన మోయమంటూ ఉన్నాడు. సో ప్రియులారా, కహాతీయులకు కొన్ని పట్టణాలు ఇచ్చారు. ఇందులో మనం నేర్చుకునేటువంటి సత్యం ఏమిటంటే, నిబంధన మందసమును మోయుట అంటే అర్థం ఏంటంటే, దేవుని వాక్యాన్ని మోయుట, దేవుణ్ణి మోయుట, దేవుణ్ణి మోసుకెళ్ళేటువంటి వారు. అందుకే కొరింథ పత్రికలో చదువుతాం, మీ దేహము పరిశుద్ధాత్మకు నిలయము, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అంటారు. అంటే వీఆర్ ద లివింగ్ టెంపుల్స్ టు గాడ్ అండ్ వీఆర్ ద లివింగ్ టెంపుల్స్ టు మూవింగ్ టెంపుల్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. క్రైస్తవులు అంటే ఎవరంటే, మనమే దేవాలయం అంటారు. చూడండి అసలు ఎంత గొప్ప పోలిక చూడండి. నేనేంటి దేవాలయం ఏంటి అనుకోవచ్చు. దేవాలయం అంటే ఎంత పవిత్రంగా చూస్తాం మనం, చాలా పవిత్రంగా చూస్తాం. చూడంగానే దండం పెట్టుకుని వెళ్తానమాట. వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళు ఎన్ని దండాలు ఎన్ని ముద్దులు దేవుడికి అసలు ప్రతిరోజు కూడా మనం చూస్తాం. హిందూ కల్చర్లో ముద్దు పెడతారు దేవుడికి ఎన్ని ముద్దులు, వెళ్తా ఒక ముద్దు పడేసి వెళ్తాను ఫ్లయింగ్ కిస్. సరే, ఏమైనప్పటికీ కూడా దేవాలయము అంటే అంత పవిత్రత, అంత పరిశుద్ధత, అంత గౌరవం అనమాట దేవాలయం అంటే. అయితే నిన్ను నన్నే చూసి కూడా అంత గౌరవం ఇవ్వాలన్నాడు దేవుడు. ఎందువల్ల నువ్వే దేవాలయం అంటాడు అనమాట. ఎంత గొప్ప చూడండి అసలు. అంటే దేవాలయం యొక్క గొప్పతనము దేవుడు నీకు నాకు ఇచ్చాడు అంటే,
ఈ లోకము నిన్ను నన్ను చూసినప్పుడు ఈ దేవాలయాన్ని ఎంత పవిత్రంగా చూస్తుందో, నిన్ను నన్ను కూడా అంత పవిత్రంగా చూసి దండం పెట్టుకునేలాగా ఉండాలన్నమాట. కనపడినోడల్లా ఏం చేయాలి, మనకు దండం పెడతారనమాట. అంత గొప్ప స్పెషాలిటీ ఇచ్చాడు దేవుడు మనకు. సో టెంపుల్ అంటే టెంపుల్ లాగా ఉండాలి అంతే, దేవాలయం అంటే దేవాలయంలో ఉంటేనే అది గుర్తింపు వస్తుంది. పైన ఒక సిలువ, ఒక టవరు, తర్వాత సిలువ ఆకారము, షేపు, ఇదంతా కూడా దేవాలయాన్ని గుర్తింది. ఏదో హాల్లో కట్టేసి, ఏదో ఫంక్షన్ హాల్లో కట్టి దేవాలయం అంటే దానికి ఎవడో దండం పెట్టడం, అసలు దేవాలయం అనే గుర్తింపే ఉండదు దానికి. అందుకే దీన్ని కాపాడటానికి మనం ప్రయత్నం చేస్తాం అన్నమాట. ఈ క్రాస్ షేప్ అనేది సిలువ ఆకారం, ఇది సిలువ గుర్తిది. చూడగానే దేవుని దేవాలయము అది మైండ్లోకి వచ్చేయాలన్నమాట. అది సో కహాతీయులు అనేటువంటి వారు దేవుణ్ణి మోసారు, నిబంధన మందసాన్ని మోయేవారు వాళ్ళు. అంటే దేవుని వాక్యాన్ని మోసేటువంటి వారు. నిబంధన మందసము దేనికి గుర్తు? దేవుని యొక్క వాక్యానికి గుర్తు, పరిశుద్ధాత్మకు గుర్తు అన్నమాట, పవిత్రమైనటువంటి దానికి గుర్తు. సో మనము ఎవరిని మోసేటువంటి వారము? క్రీస్తుని మోసేటువంటి వారు. అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించేవాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవిస్తూ ఉన్నాడు. అంటే నేను క్రీస్తును మోసేటువంటి ఒక దేవాలయముగా ఉంటూ ఉన్నాను, క్రీస్తును మోసేటువంటి ఒక సాధనముగా నేను మరి ఉంటూ ఉన్నాను. అంతేకాకుండా ఈ కహాతీల యొక్క పని ఏమిటంటే, వీళ్ళు అరణ్య యాత్రలో ఉన్నప్పుడు టెంట్ ఒక చోట పీకేసి మళ్ళీ ఇంకో చోట వేయాలన్నమాట. కొంతకాలం ఒక ప్రదేశంలో ఉండేవాళ్ళు, కొంతకాలం ఒక ప్రదేశంలో ఉన్నప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని అక్కడ ఉంచేవాళ్ళు. ఆ క్యాంప్ అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ నడవండి నడవండి మళ్ళీ ప్రయాణం మొదలెట్టడం అనేవాళ్ళు అనమాట. ప్రయాణం వేసేటప్పటికి ఈ టెంట్ అంతా పీకేయాలి మళ్ళీ. ఈ టెంట్ అంతా పీకేసి ఇక్కడ ఉన్నటువంటి నిబంధన మందసాన్ని, పరిశుద్ధ నిబంధన మందసాన్ని మోసుకుంటూ మళ్ళీ మోసుకెళ్ళి మళ్ళీ అక్కడ టెంట్ వేసి దేవునికి ఒక ఇల్లు కట్టి అక్కడ మళ్ళీ మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయాలి. ఇవన్నీ మోసేవాళ్ళు ఎవరంటే ఈ కహాతీయులు అన్నమాట. దేవుని నిబంధన మందసాన్ని మోసేవాళ్ళు ప్రత్యేకంగా వీళ్ళు. సో దేవునిని మనం మోయగలిగినటువంటి వారముగా ఉంటున్నామా లేదా? దేవునికి దగ్గరగా జీవిస్తున్నామా లేదా? దేవుని ఆలయానికి దగ్గరగా జీవిస్తున్నామా లేదా? జ్ఞాపకము చేసుకోవాలి. నువ్వు దేవుని మోసేటువంటి సాధనముగా ఉండాలా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని మోయాలా, నీ హృదయం అంతా కూడా దేంతో నింపబడాలి అంటే దేవుని వాక్యముతో నింపబడాలా, అప్పుడే దేవుని మోసినట్లు లెక్క అన్నమాట. తరువాత గెర్షోను అనేటువంటి ఆయన్ని మనం చూస్తాం. ఈ 6వ వచనంలో గెర్షోను లేవి మొదటి కుమారుడైన, గెర్షోనీయులకు కలిగినది 13 పట్టణములు 6వ వచనంలో మనం చూస్తాం. మొదట ఎవరు? కహాతీయులు అన్నాడు. కహాతీయులు అంటే మరి లేవి యొక్క 2వ కుమారుడు. గెర్షోను ఎవరంటే లేవి యొక్క మొదటి కుమారుడు ఆయన. వీళ్ళందరూ లేవీలే. ఈయన పని ఏమిటంటే, సంఖ్యాకాండ 3వ అధ్యాయం 25వ వచనము 26వ వచనము ఇదే సంఖ్యాకాండ 4వ అధ్యాయం 24వ వచనము నుండి 26 వరకు ఉన్న వచనాలు మనం చూస్తే కనుక, వీళ్ళ పని ఏమిటంటే గెర్షోనీయులు టెక్స్టైల్స్ అంటే అర్థం ఏంటంటే చేనేత వస్త్రాలు అంట. చూసారా ఏమిటి చేనేత వస్త్రాలు? దేనికి అంటే దేవుని ఎక్కడ ఈ మందిరం చూసారా, దేవుని యొక్క ఆలయము, దేవుడు నివసించేటువంటి యొక్క టెంట్ ఉంది చూసారా, దానికి వీళ్ళందరూ కూడా ఈ టెక్స్టైల్స్ కుట్టాలన్నమాట. క్లాత్స్ కుట్టేటువంటి వారు. నిబంధన మందసం ఉండేటువంటి ప్రాంతము ఇక్కడ మనం చూస్తే కనుక, మరి దేవుని యొక్క ఆవరణము మనం చూస్తే, దేవుని ఆలయాన్ని చూస్తే కనుక 3 భాగాలు మనం చూస్తాం. ఏంటి? ఆవరణము, మరి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం, దేవుడి నివాస స్థలములు. ఈ 3 స్థలాలలో కూడా వీళ్ళు అవసరమైనటువంటి క్లాత్స్ అన్నమాట. క్లాత్స్ చాలా అవసరం. దేవుని మందిరానికి, ప్రత్యక్ష గుడారానికి
ఈ గుడారాన్ని కావలసినటువంటి గుడ్డ కావాలా? ప్రత్యక్ష గుడారంలో పవిత్రమైనటువంటి ఇవన్నీ కూడా పవిత్రమైనటువంటి కాస్ట్యూమ్స్, ఇవన్నీ టెక్స్టైల్స్ అన్నమాట. ఇవి ఇంకున్న రంగులు మనకు సీజన్ బట్టి ఒక్కొక్క రంగు వేస్తాం మనం. ఇప్పుడు లెంట్ సీజన్లో వైలెట్ కలర్, క్రిస్మస్ సీజన్లో కూడా ఇదే వైలెట్ కలరు, పండగలు వస్తే వైట్ కలర్ వేస్తాం, జనరల్ సీజన్స్లో మరి గ్రీన్ కలర్ వాడతాం, తర్వాత గుడ్ ఫ్రైడే రోజున బ్లాక్ కలర్ ఇక్కడ మనం వేస్తూ ఉంటాం. సీజన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. అలనాడు ప్రత్యక్ష గుడారంలో కూడా దేవుడు కొన్ని రంగులు వాడమన్నాడు, కొన్ని క్లాత్స్ వాడమన్నాడు అనమాట, టెక్స్టైల్స్, చేనేత వస్త్రం. సో ఈ గెరిషోన్ అనేటువంటి వాడికి, లేక లేవి యొక్క ఈ మొదటి కుమారుడికి, ఈ జనాంగానికి దేవుడు అప్పగించిన బాధ్యత ఏమిటంటే మీరు క్లాత్స్ పని చూసుకోవాలి, ఒకవేళ ఒక పని చూసుకోవాలి అదనమాట. మీరు ఆ పని చూసుకోండి. దేవాలయంలో కూడా రకరకాల విభజనలు, పాటలు పాడేవాళ్ళు, వాయిద్యాలు వాయించేవాళ్ళు ఒకళ్ళు, ఇలా రకరకాల పనులు, ఒకళ్ళు పని ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు వేలు పెట్టకూడదు అనమాట. ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు ప్రవేశించడానికి ప్రయత్నమో చేయకూడదు, ఎవరి పని అలదే. కహాతీలు ఏం చేయాలా? దేవుని నిబంధన మందసాన్ని మోయాలా. గెరిష్ఠనీలు ఏం చేయాలా? ఎక్కడైతే చిరిగిపోయిందో దాన్ని కొట్టడము, ఎక్కడైతే బట్టలు కావాలో అక్కడ అరేంజ్ చేయటం, పరిశుభ్రంగా ఉంచడం అనమాట. మురి గుడ్లో లేకపోతే ఈ కాదనమాట. దేవుడు మనకేమి ఇచ్చాడంటే రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు, టెక్స్టైల్స్. ఇది చాలా ఇంపార్టెంట్, క్లాతింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనది అనమాట. మనం ధరించేటువంటి వస్త్రము ప్రధానమైనది. దానితోనే పోల్చాడు నాదామవ్వలకు దేవుడు ఏమిచ్చాడు, చర్మపు చొక్కాయలు చేయించాడు. ఆ రోజున దేవగంబరులుగా ఉంటే వాళ్ళు చర్మపు చొక్కాయలు చేయించి వాళ్ళకు వాటిని తొడిగాడు అనమాట. గెరిషోను దీనికి సాదృశ్యంగా ఆయన ఉంటూ ఉన్నాడు. ప్రిల్లారా, తప్పిపోయినటువంటి కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు వాడి తండ్రి ఏమన్నాడు, వాడికి ప్రశస్తమైన వస్త్రము ధరింపు చేశాడు. వెళ్ళి మొత్తం అన్నీ పోగొట్టుకున్నాడు, చిరిగిపోయిన బట్టలతో వచ్చాడేమో ఇంటికి, మొత్తం అన్నీ కూడా అయిపోయిన లాగేసుకున్నారు, బట్టలు కూడా లాగేసుకున్నారు. త్వరగా వాడికి ప్రశస్త వస్త్రము కుట్టివ్వండి, మంచి వస్త్రం ధరింపజేస్తాడు దేవుడు. మలిన వస్త్రములు తీసివేసి ప్రశస్త వస్త్రములు ఇస్తా అంటాడు అనమాట. జకర్యా గ్రంథములో మనం చూస్తాం, నువ్వు ధరించినటువంటి మలిన వస్త్రాలు తీసివేయాలా, ప్రశస్తమైన వస్త్రాన్ని దేవుడు నీకు ఇస్తాడు. జ్ఞాపకం చేసుకోవాలా, క్రొత్త బట్ట అనేది క్రొత్త జీవితానికి సూచన. మన పండగ రోజుల్లో కొత్త బట్టలు వేసుకుంటాం, దానికి ఒక అర్థం ఉంది. ఏమిటి అర్థం అంటే నా జీవితం కొత్తగా మారుతుంది పండగ రోజున అని చెప్పడానికి, అంతే తప్ప దానికి వేరే అర్థం లేదు. జ్ఞాపకం చేసుకోవాలి, కొత్త బట్టలు వేసుకోవాలి, తప్పులేదు. ఆ కొత్త బట్టలు దేనికి సూచన అంటే నా జీవితం కొత్తగా మారుతుంది. ఈ పండగ పేరు చెప్పి, క్రిస్మస్ పేరు చెప్పి, ఈస్టర్ పేరు చెప్పి నా జీవితాన్ని కొత్తగా, నేను ఈ బట్టలు ఎట్లాగైతే కొత్తగా ఉన్నాయో నా జీవితాన్ని కొత్తగా మార్చుకుంటూ ఉన్నాను. ఇట్ గివ్స్ మెసేజ్. ప్రిలారా, అందుకే పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయకూడదు. క్రైస్తవ జీవితం అనేది అది మాసికలు బ్రతుకులా ఉండకూడదు అనమాట. ఇంట్లో సున్నం అక్కడక్కడ పోతే ఏం చేస్తా, మాస్క్ వేస్తా. ఇదివరకు మాస్క్ వేసేవాళ్ళు అంటే అంత సున్నం బాగానుంది, ఇక్కడే కొంచెం మరకడిందనేసి మాస్క్ వేస్తాం. మాస్క్ వేస్తే ఏమవుద్ది, అది తెలిసిపోద్ది అనమాట. పాత బట్ట కొత్త బట్ట మాస్క్ వేసినా అదే రెండింటికి ప్రమాదమే, చినుగు మరీ ఎక్కువ గును అంటాడు. అంటే జీవితం అంతా కూడా పాతది, ఆ కొత్త గుడ్డ ముక్క కూడా తెచ్చి మాస్క్ వేసి నా జీవితం మారిపోయిందంటే కుదరదు, ఎవడు దాని ఎంక చూడటం. బట్ట అంతానేమో పాత బట్ట వేసుకున్నావు, అక్కడక్కడనేమో చిన్న చిన్న ముక్కలు కొత్త కొత్త ప్యాచ్ వర్క్లాగా చేసి నా జీవితం మారింది, కొత్త బట్టలు వేసుకున్నానంటే ఇది కొత్త బట్ట అంటారు. మిగతాదంతా పాత కనపడి చిన్న ముక్క ప్యాచ్ వేసిన అది మాత్రాన్ని కొత్త బట్ట అది అవ్వదు. జీవితంలో మార్పు లేకుండా అక్కడక్కడ అక్కడక్కడ చిన్న ప్రార్థన, అక్కడ రోజు ప్రార్థన, నాలుగు రోజుకోసారి ప్రార్థన, వారానికి ఒకసారి వాక్యం, అక్కడక్కడ మాసిక వేసినట్టారు, మాసిక బతుకు అన్నమాట. మాసికల బతుకు కాదు ఇది, మారితే మొత్తం మారిపోవాలంతే. మాసికలు వద్దు, ఇది వరకు మాసికని బ్రతుకులు అంటే అప్పుడు బట్టలు లేక ఏదో చిరిగిపోయి బట్టలు ఉంటే మాసికలు వేసుకుని అదో పని, స్పెషల్ పని అనమాట. లేదు చిరిగిన బట్టలు కుట్టుకోవడం, ఇంట్లో సూదిదారం పెట్టుకుని కుట్టుకోవడం అదో పని. మన తల్లులు
మన పితరులు చేసిన పనులు అవన్నీ కూడా చిరిగిన బట్టలే మళ్ళీ కొట్టుకుని 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 అలాగేదో అయిపోయింది. ఇప్పుడు అది అవసరం లేదు, కొత్త బట్టలు బోళ్ళు వచ్చేసినాయి. వాళ్ళ బట్టలు వాడుకుంటాం, ఒక రెండు మూడు రోజులకి మళ్ళీ అవతల పడేసి మళ్ళీ కొత్తది కొనుక్కోవడం, అంత చీప్ అయిపోయింది అన్నమాట. సో క్రైస్తవ జీవితంలో క్రొత్త బతుకు కావాలా, మాస్క్ వేసుకుని బతకవద్దు. ఇప్పుడు బట్టలు వేసుకున్న వాళ్ళు ఎవరు చిరిగిపోయిన ఎవరు కొట్టుకుని ఇక్కడ రాలేదనుకుంటున్నాను నేను. అంత టైము లేదు, అంత అవసరం లేదు, చిరిగిందా బాడే కొత్తది కొనుక్కో అంతే, పెద్ద రేటింగ్ కాదు. సో గెర్షోన్ అనేటువంటి వాడు, గెర్షోనీయులు క్రొత్త ధనానికి సూచన, మాసిపోయిందల్లా తీసేయాలి, కొత్త బట్ట అక్కడ పెట్టాల దేవుని మందిరంలో. దేవుని యొక్క నివాస స్థలంలో క్రొత్త ధనానికి సూచన ఎవరంటే గెర్షోనీయులు. ప్రియులరా, నీ జీవితానికి కొత్తదనం ఏంటంటే రక్షణ వస్త్రం ధరించుకున్నప్పుడు, ఆ పాత ధనమంతా తీసివేసినప్పుడు దేవుడిని క్రొత్త బట్ట వల్లే క్రొత్త ఆకర్షణ దేవుడు నీకు ఇస్తాడన్నమాట. పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు ప్రశస్త వస్త్రాలు, తెల్లని వస్త్రాలు, దేవదూతల వల్ల మనము ఉంటాము. ఏ చాకలి చలువ చేయలేనంత తెల్లని స్థితి దేవుడు నీకు ఇస్తాడన్నమాట. తర్వాత మెరారీలు అంటాడు, మెరారి వీళ్ళు 7వ వచనంలో మనం చూస్తాం, లేవి యొక్క 3వ కుమారుడు అన్నమాట. వీళ్ళు టెంపుల్ గాడ్స్ అంటారు. వీళ్ళు టెంపుల్ గాడ్స్ అంటే దేవాలయం చుట్టూ పహారా కాసి కాపాడేటువంటి గాడ్స్ అన్నమాట, గాడ్స్ ఆఫ్ ద టెంపుల్ టాబెర్నాకిల్. దేవనాలయంలో దేవుణ్ణి ఎవరు ఎత్తిపోతారు అంటే అది కాదు. అక్కడ దేవనాలయంలో పవిత్రమైనవి, ఉపకరణాలు, విలువైనవి, సామాగ్రి చాలా ఉన్నాయి. యెరూషలేము దేవాలయం మీద దండెత్తి నెబుకద్నెజర్ ఏమెత్తిపోయాడు, దేవుని మందసం మరి ఆలయంలో ఉన్నటువంటి ఉపకరణాలన్నీ పట్టిపోయి దాంట్లో వాడు తాగుతాడు, తాగితే దేవుని యొక్క తీర్పు వస్తుంది, చచ్చిపోతాడు, వెంటనే చంపేస్తాడు దేవుడు వాడిని. అంటే ఇందులో దొంగతనాలు చేసే వాళ్ళు కూడా ఇందులో ఉంటారు. ఇక్కడ ఏం దొరుకుతా పట్టుకుపోతాం అనే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అన్నమాట. దానికోసం ఎవరిని ఏర్పాటు చేస్తారంటే మెరారీయులు, మెరారి లేవి యొక్క 3వ కుమారుడు ఇతను. సో వీళ్లకు స్వాస్థ్యం ఇచ్చాడు. 34వ వర్షం నుండి 40 వరకు వచనాల్లో ఈ మాటలు మనము చూస్తాం. కహాతీయులకు 20 నుండి 26 వచనం వరకు ఇచ్చారు. గెర్షోనీయులకు 27వ వచనం నుండి 33వ వచనం వరకు గెర్షోనీయులకు ఇచ్చారు. అక్కడ సిటీ 7 కూడా. ఇక మెరారీయులు చివరిగా 34వ వచనం నుండి 40వ వచనం వరకు వాళ్ళకు అక్కడ స్వాస్థ్యాలు ఇచ్చాడు అన్నమాట. మెరారీయులు చేసేటువంటి పని ఏమిటంటే సంఖ్యాకాండము 1వ అధ్యాయం 47వ వచనం నుండి 53వ వచనం వరకు వీళ్ళ పని మనం చూస్తాం. గాడ్ ద టాబెర్నాకిల్ కాపాడాలి, తర్వాత చుట్టూ కంచేస్తారు కదా టాబెర్నాకిల్కి ప్రత్యక్ష గుడారానికి, వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ దీన్ని మోసుకెళ్ళి మళ్ళీ అక్కడ చుట్టూ కంచి కట్టేయాలన్నమాట. ఇప్పుడు సర్కస్ అంటాడు, సర్కస్ పోల్చకూడదు కానీ నేను ఊరినే చెప్తున్నా, సర్కస్ వాళ్ళు వస్తారు చుట్టూ కూడా కంచేసుకుంటారు. మనం ఏది ఊరిని వెళ్ళి సందుల్లోనే చూద్దామని కనపడదు ఏమైనా కన్నా డబ్బులు లేకుండా చూద్దామని లోనికి వెళ్ళి చూసుకోవాలి టికెట్ కొనుక్కొని. మళ్ళీ అయిపోయిన వెంటనే ఏం చేస్తారు, అదంతా మళ్ళీ లారీలోకి ఎత్తేసి ఇంకో చోటుకి వెళ్ళి ఇంకో చోట దాన్ని పాతి చుట్టూ మళ్ళీ కంచి కడతారు అన్నమాట. అట్లానే దేవుని యొక్క ఈ మందసము, దేవుని యొక్క ప్రత్యక్ష గుడారము ఉన్న చుట్టూ ఉన్నటువంటి కంచె ఒక చోట ఇంకో చోట మోసుకెళ్ళి వీళ్ళు మోసుకెళ్ళాలా, దాని చుట్టూ కాపలా కాసేది ఎవరు, వీళ్ళే మెరారీయులు. 12 పట్టణాలు ఇస్తున్నారు 7 వచనంలో మనము చూస్తున్నాం. వీళ్ళు ఎక్కడ ఇచ్చారంటే రూబేను గోత్రికుల్లో ఇచ్చారనమాట. రూబేను గోత్రికులు ఉండి, గాదు గోత్రికులు ఉండి, జెబూలూను గోత్రికులు ఉండి వారి వంశములు చొప్పున మెరారీలకు కలిగిన 12 పట్టణములు వీళ్ళు మెరారీలకు ఇచ్చారన్నమాట. ప్రియులరా, ఈయన పని ఏమిటంటే కాపలా గాయాలా. ప్రియులు, మన చుట్టూ కూడా దేవుడు కంచె వేశాడు. ఇశ్రాయేలును కాపాడు వాడు కునుకడు నిద్రపోడు, కాపాడేటువంటి దేవుడు అన్నమాట, భద్రపరిచేటువంటి దేవుడు. కునుకక నిద్రపోక ఆయన మన చుట్టూ కూడా కంచె వేసి ఆయన మనలను కాపాడుతున్నాడు. దొంగల భయం ఉంది లేదని కాదు, అయినప్పటికీ కూడా మన పని చుట్టూ దేవుడు కాపలా ఉంచు ఉన్నాడు, మన ఇంటి చుట్టూ దేవుడు కాపలా ఉంచు ఉన్నాడు, మన కలిగిన సమస్తము చుట్టూ కూడా దేవుడు కంచె వేసాడు అన్నమాట, భద్రపరుస్తున్నాడు అన్నమాట.
ఎప్పుడు అంటే నువ్వు దేవుణ్ణి కాపాడితే ఈ సమాజంలో ఈ సంఘంలో నీ జీవితంలో దేవుణ్ణి కాపాడుకుంటూ వస్తే కనుక దేవుడు నిన్ను కాపాడతాడు. దేవుణ్ణి భద్రపరచాల, దేవుని ఆలయాన్ని భద్రపరచాల, దేవునికి సంబంధించిన ప్రతి దాన్ని కూడా మనం కాపాడేటువంటి వారముగా మనము ఉండాల. ఆధ్యాత్మిక సంబంధం అనేటువంటి ప్రతి దానిని కూడా దాన్ని కాపాడాలి మనం. కొన్ని సాంప్రదాయాలు, కొన్ని ఆచారాలు క్రైస్తవ సంఘాల్లో కొన్ని ఉంటూ ఉంటాయి, దాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేయకూడదు. నువ్వు సాంప్రదాయంలో వెళ్తున్నావండి, మనం ఇన్ని పాటలు పాడాలి, ఇంత సేవ చేయాలి, పండగకి ఎంత అని పండగని ఏదని ఏదో కొన్ని పనులు, కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి మనకి. దాన్ని కాపాడాలి అంటే ఏం చేయాలంటే దాన్ని నువ్వు ఆచరిస్తే దాన్ని కాపాడిన వ్యక్తి నువ్వు అవుతావు. ఇది ఎందుకు ఇది అలా చేయకూడదు, అది అలా చేయకూడదు, అది అలా చేయకూడదు అన్నావంటే దాన్ని నువ్వు నాశనము చేసినవాడు. వ్యవస్థలు నాశనం చేయకూడదు, జ్ఞాపకం చేసుకోవాలి. ఈ క్రైస్తవ సాంప్రదాయాలు కొన్ని ఉంటాయి, దాన్ని భద్రపరచాలి, దాని చుట్టూ మన కంచిలాగా నిలబడాలన్నమాట. మనం పాటిస్తే దాన్ని కాపాడేటువంటి వారు మనము అవుతాము. కాబట్టి ప్రియులారా, ఎవరిళ్ళు మెరారీయులు, మెరారీయులు దేవుడు వారికి ఇచ్చాడు. 43 వచనంలో చివరిగా మనం చూస్తాం, దేవుడు వారికి ఇచ్చెను, యెహోవా ప్రమాణము చేసి వారి పితరులకు ఇచ్చేదనని చెప్పిన దేశం అంతయు ఆయన ఇశ్రాయేలులా కప్పగించెను, వారు దాని స్వాధీనపరుచుకుని దానిలో నివసించిరి. ప్రమాణం చేసినటువంటి దేవుని యొక్క ప్రమాణం ఇక్కడ నెరవేరింది. చక్కటి మాట ఇక్కడ వ్రాస్తున్నాడు, అప్పగించేశాడు, అంతే, నేను ఇస్తానన్నాను ఇచ్చేసాను అంతే. ఎవరిస్తానారు, ఎవరికి ఇస్తానారు, దేవుడు ఇస్రాయేల్కి ఇస్తానాడు, ఇచ్చాడు, ప్రమాణం చేస్తున్నట్లు ఇచ్చేసాడు అని దేవుడు ఇచ్చాడు అనమాట. దేవుడు వారికి ఇచ్చాడు. తర్వాత చివరిలో ఈ 44 వర్షంలో విశ్రాంతి కలుగా చేశాను, యెహోవా వారి పితరుల చేతితో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారం అన్ని దిక్కులయందు వారికి విశ్రాంతి కలుగా చేశాను. అన్ని దిక్కుల్లో అంటే ఇక పెద్ద పెద్ద యుద్ధాలు చేసిన పని ఏం లేదు. విశ్రాంతి అంటే ఏంటి, సీజింగ్ ఫ్రమ్ వార్, షాలోమ్, పీస్. యుద్ధం లేక ఉండటమే విశ్రాంతి అన్నమాట. అన్ని దిక్కుల్లో విశ్రాంతి అంటే అన్ని స్థలాల్లో కూడా పెద్ద పెద్ద యుద్ధాలు చేసి చిన్న చిన్న అన్నా కానీ పెద్ద పెద్ద యుద్ధాలు చేసి గెలవాల్సిన యుద్ధాలు, మరి గుర్రాల మీద వెళ్ళి రథాల మీద వెళ్ళి అంత యుద్ధం లేదు. దే ఆర్ ఎట్ పీస్. దేవుడు వారికి విశ్రాంతిని ఇచ్చాడు. సిలువలో పెద్ద యుద్ధం యేసు ప్రభు చేశాడు. మనం ఇప్పుడు ఎలా ఉన్నాం, మనం విశ్రాంతి అన్నమాట. నువ్వు చేయాల్సిన పని లేదే కదా, సిలువ చేయాల్సిన సిలువ నీది కాదు, దేవుడు చేశాడు. విశ్రాంతి, విశ్రాంతి పిల్లరా, అంతయు నెరవేరేను. 45 వయసులో మరొక మాట మనం చదువుతున్నాం, దేవుడు చెప్పింది అంతా నెరవేరింది. చదువుదామా ఈ వచనం, శత్రువులనందరినీ కూడా దేవుడు అప్పగించాడు, వారిలో ఒకడును ఇశ్రాయేలీల ఎదుట నిలవలేకపోయాను అన్నాడు. తర్వాత 45 వచనంలో చదువుదాం అందరం కలిసి, దేవుని మాట నిరర్థకము కానిరతం. ఏమన్నాడు అక్కడ, యెహోవా ఇశ్రాయేలీలకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియో తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. దేవుని యొక్క మాట నెరవేరేటువంటి మాట అన్నమాట, ఏది కూడా తప్పిపోనటువంటి మాట అన్నమాట. జ్ఞాపకం చేసుకోవాలి. లేచి నిలబడి ఉండగా, మరి చిన్న వచనం పాడుచుండగా, ప్రభు నామాన్ని కనపరుద్దాం. దేవుడు నిన్ను నన్ను కూడా తన సేవకు పిలిచాడు. లేవీలంటే ఎవరో అనుకోవద్దు, అందరూ కూడా దేవుని సేవకులే, దేవుని యొక్క యాజకులే. మర్చిపోవద్దు, నువ్వు దేవుణ్ణి ఎంతవరకు మోస్తూ ఉన్నావు, దేవునికి దగ్గరగా ఉన్నావా దూరంగా ఉన్నావా, దేవుని ఆలయానికి దగ్గరగా ఉన్నావుగా దూరంగా ఉన్నావా. నువ్వు దేవాలయం మర్చిపోవద్దు, నీ దేహమే దేవుని దేవాలయం. దీన్ని ఎంత పవిత్రంగా ఉంచుతున్నావు, ఎంత పరిశుభ్రంగా ఉంచుతున్నావు. దురలవాట్లు, దుర్వ్యసనాలు, తాగుడు, వ్యభిచారం, ఒకవేళ నీ శరీరం ఇట్లా ఉంటే గనక అది దేవాలయం కాదు, అది సాతానాలయం. అది దూరపరుచుకో, పవిత్రపరుచుకో, పరిశుద్ధపరుచుకో. దేవుణ్ణి మొయ్, దేవుని వాక్యాన్ని మొయ్. ఆ కహాతీల వల్లేది తీర్మానం చేసుకో, ప్రభు నిన్ను మోస్తా ఈరోజు నుండి. శిలువ ధ్యానంలో నేను నేర్చుకున్నాను, నీ వాక్యాన్ని మోస్తా, మంచి లక్షణాలు మోస్తా,
ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవా పాపిని నేనా శ్రయించను, ప్రేమ చూపించి అనుచరునై అపరాధినై దృఢనై అపవాదితనుచరునై సంచరించితి చీకటిలా వంచన చేసితి చేసిందరినో దేవా పాపిని నేనా శ్రయించను, ప్రేమ చూపించి జీవితంలో వస్త్రాలను బట్టి ఎట్లా జీవిస్తూ ఉన్నాం? నీకు రక్షణ వస్త్రం ఉన్నదా లేదా జ్ఞాపకం చేసుకో. భౌతికమైన వస్త్రాలు కాదు, భౌతికమైన వస్త్రాలకు ఖర్చు పెట్టడం కాదు, భౌతికమైన వస్త్రాల కొరకు చింతించడం కాదు, ఏమి ధరించుకుందామో ఏమి తిందామో వీటి కోసం కాదు. దేవుడు చూస్తున్నాడు, రక్షణ వస్త్రము నీతి వస్త్రము దేవుడు నీకు ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. పాత బట్టకు కొత్త బట్టకు మాసుకేసినట్లు కాదు, క్రైస్తవ జీవితం అంటే పూర్తిగా మారాలా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కలువరిలో సిలువంద కలవరమం జగమంత, కలువరిలో సిలువంద కలవరం జగమంత, పినైనా కొరకు మరణమునే భరించితివి, మరణమునే జయించితివి దేవా పాపిని శ్రయించను, ప్రేమ చూపించి నన్నదుకోవయ్యా దేవా పాపిని. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి కాలంలో మరి ఆండ్రూస్ మాస్టర్ కుటుంబం నుండి మరి పులిహారం పలహారం ఏర్పాటు చేస్తారు, వారి కొడుకు కూడా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా మహోన్నతుడా గొప్ప దేవా, నమ్మదగిన మా తండ్రి, మమ్మల్ని మీ సేవకులుగా యాజకులుగా ఏర్పాటు చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా మీ ఆలయానికి సమీపముగా యెరూషలేముకు దగ్గరలోనే జీవించమని చెప్పారు. మీకు సమీపముగా బ్రతికేటువంటి ఆ స్థితి మాకు దయచేయండి. మీకు దూరమై మేమేమీ చేయలేము, నాకు వేరేగా ఉండి మీరేమీ చేయలేరని చెప్పారు ప్రభువా. తీగ ద్రాక్ష వల్లలో ఉంటే కానీ రీతికి ఫలింపదు, మీరు నాలో నిలిచి ఉంటేనే తప్ప మీరు ఫలింపలేరని చెప్పారు. తన్ని సహాయం చేయండి, నీలో నిలిచి ఉండి మీకు దగ్గరగా జీవించి మీకు సమీపముగా జీవించి మేము ఫలించడానికి బహుగా ఫలించడానికి సహాయం చేయండి. మీకు స్తోత్రాలు. మీ నిబంధన మందసాన్ని మోసేటువంటి నాయన వారముగా అయ్యా మేము ఉండటానికి సహాయం చేయం నాయన. మీ దేహమై దేవుని ఆలయం అని చెప్పారు తండ్రి,
ఇదిగో మా యొక్క శరీరాలు ప్రభువా మీకు అంకితం చేసుకోవటానికి, మీకు ప్రతిష్ఠించుకోవటానికి సహాయం చేయండి ప్రభువా. సజీవ యాగముగా సర్వాంగ హోమముగా మమ్మలను మేము తండ్రి మీకు ప్రతిష్ఠించుకుని తండ్రి, ఆ దేవాలయానికి ఎంత పవిత్రత ఇచ్చారో ఆ రీతిగా నాయన మా జీవితాలకు మీరు పవిత్రత ఇచ్చారు కాబట్టి అయ్యా మాలో నాని లోకం క్రీస్తును చూచలాగన మేము ప్రవర్తించడానికి సహాయం చేయండి. మీ వాక్యాన్ని మోయటానికి, మీ మాటలు మోయటానికి, మీ ఆత్మను మోయటానికి ప్రభు మరి ఒకసారి మమ్మల్ని మేము తీర్మానం చేసుకుంటూ ఉన్నాం సహాయం చేయండి. మమ్మల్ని ప్రతిష్ఠించుకుంటున్నాం సహాయం చేయండి ప్రభు. గిరిశనీలు ప్రభు మంచి ఆలయాన్ని ప్రభు మంచి వస్త్రాలతో అలంకరించారు ప్రభు. మా జీవితాలను రక్షణ వస్త్రంతో, నీతి వస్త్రంతో ప్రభు అలంకరించుకోవటానికి సహాయం. మలిన వస్త్రాలు తీసివేయండి నాయన, అపవిత్ర తీసివేయండి తండ్రి. మానసిక బ్రతుకులు మనం దూరపరచండి నాయన, పూర్తి మార్పు మాలో దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. సహాయం చేయండి మరి ఆ రీలు ప్రభు భద్రపరిచినట్లు తండ్రి. ఆధ్యాత్మిక జీవితాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి నరిక నాయన క్రైస్తవ సాంప్రదాయాలు మేము భద్రపరచడానికి సహాయం చేయండి. మీకు స్తోత్రాలు. రాత్రి కాలంలో తండ్రి మీరు ఇచ్చిన మాటలు ఏది తప్పిపోదని మాకు సెలవిచ్చావు తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సంగమంతని దీవించండి ప్రభువా. మీరు ఇచ్చిన స్వాస్యాలన్నింటిని బట్టి మీకు వందనాలు దేవతండ్రి. మరి ఆ కిటిబాయి పార్కులో మరి రేపటి నుండి జరిగే పని అంతట్లో సహాయం చేయండి. మీకు స్తోత్రాలు. నా టైల్స్ వర్క్ అంతటిని మీరు ఆస్వాదించండి. దాని ద్వారా ప్రభువా ఆలయానికి ఒక నూతనత్వం రావడానికి సహాయం చేయండి. ప్రోత్సహిస్తున్న బిడ్డలు, సమర్పిస్తున్న వారందరిని దీవించండి. కానుకలు ఇస్తున్న వారిని దీవించండి. మరి టీవీ కార్యక్రమాలకు ఆయన స్పాన్సర్స్ ఉన్న ప్రతి బిడ్డను మీరు ఆస్వాదించండి తండ్రి. వందనాలు ప్రభు. కార్యక్రమంలో పాల్పొందిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని సంగమాతని దీవించండి. రాత్రి కాలంలో మరి ఆండ్రూస్ గారు, వర్షరాణి గారు వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇద్దరిని దీవించండి. టీచర్ గారి ఉద్యోగాన్ని దీవించండి ప్రభు. మంచి ఆరోగ్యాలు దయచేయండి. అమెరికాలో ఉన్న వారి పెద్ద కుమారుడు కిరణ్, మరి కోడలు హవీల వారి మనమరాలను దీవించండి. కిషన్ దీవించండి ప్రభు. బిడ్డకు వివాహం జరగడానికి మీరు మార్గాలు తెరిచి ప్రభు కుటుంబ జీవితంలో ఆ రెండు కుమారుని ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాం. ఏర్పాటు చేయబడిన పలహారాన్ని దీవించండి ప్రభు. ఎలక్షన్ డ్యూటీస్ వెళుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. రేపు మరి మా ప్రియులు మరి వెళుతున్నారు. టీచర్స్ వివిధ డిపార్ట్మెంట్స్లో మరి వెళుతున్నారు తండ్రి. క్షేమము భద్రతను దయచేయండి. మంచి స్థలాల్లో నడిపించండి. రేపు రాత్రి, ఎల్లుండి రాత్రి, ఎల్లుండి జరిగే ఎలక్షన్లో బిడ్డలతో మీరుండి ఆరోగ్యాన్ని ఇచ్చి, జ్ఞానాన్ని ఇచ్చి వారు నడిపించండి ప్రభువా. మంచి నాయకులను మా దేశానికి, మా రాష్ట్రానికి, మా ప్రాంతానికి దయచేయండి. స్తుతి మహిమ ఘనతా కీర్తి మీకు చెల్లిస్తూ యేసునామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడినగాక, మీ రాజ్యం వచ్చునగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చిన భూమి నెరవేర్చిన క్షమించిన ప్రకారం ప్రాణక్షమించోధనను తైకాదృష్టి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయ్య, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయ్య, పరిశుద్ధాత్మయ్యోన సహవాసు మనందరికి సదా తోడైనను గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.